సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్నికల్ స్టార్ హలందర్ ఆల్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియో రెండు వర్షన్లలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకటి తెలుగులో ఒకటి హిందీలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆప్నే కుయితో హిందీ మే देखना चाहे तो मैंने डिस्क्रिप्शन बॉक्स में लिंक दिया है, जाके उधर देख सकते हैं दोस्तों। फ्रेंड्स मेरी चूड़बो विषय फ्रेंड्स योज चपोबो विषय स्लो स्पीड मोटर्स सिंगल फेस कनेक्शंस एला उंटाई अलागे रेंडु रकाल कंडेंसर्लु कैपेसिटर्स उंटाई दीन्नी मनम సులభమైన పద్ధతిలో చెప్పడం జరిగింది ఇంకో విషయం ఇందులో క్లచ్ కూడా ఉంటుందండి దీన్ని మనం క్లచ్ పాయింట్ సెట్ కూడా అంటారు ఫ్రెండ్స్ ఇందులో పాత బేరింగ్ తీసి కొత్తది ఎలా బిగిస్తారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తవారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్ నుండి పనికొచ్చే కొత్త వీడియోస్ అందరికంటే ముందు చూడడానికి ఫ్రెండ్స్ అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్స్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు దయచేసి అక్కడ పోయి నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఎన్నో రకాలకు సంబంధించిన ఫొటోస్ అయినా కానీ వీడియోస్ అయినా కానీ బిజినెస్ హోల్సేల్ ప్రైస్ లిస్ట్ మొత్తం అన్నీ అక్కడ అప్లోడ్ చేసి మీకు చూపించడం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఏ విషయమైనా అక్కడ ఈజీగా ఫ్రెండ్లీగా నన్ను అడగొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మొట్టమొదట ప్రతి ఒక్క మోటార్స్లో సింగిల్ ఫేస్ మోటార్స్ త్రీ ఫేస్ మోటార్స్ వాటర్ మోటార్స్ ఇలా ప్రతి ఒక్క మోటార్స్లో బేరింగ్స్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయండి ఆ బేరింగ్స్ ఏ విధంగా వస్తాయి అంటే నీళ్లు పడినప్పుడు ఒకవేళ మనం పక్కన వాడకుండా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బేరింగ్స్ అనేటివి రిపేర్ రావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ రిపేర్ వచ్చిన బేరింగ్స్ని మనం మార్చకుండా అలాగే యూజ్ చేస్తే రేపొద్దున వైండింగ్ మీద లోడ్ పడి మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల మనం వెంటనే మార్చేయాలి ఆ మార్చే విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని మనం బేరింగ్ పుల్లర్ అంటాం ఫ్రెండ్స్ దీంతో మనము బేరింగ్స్ని సులభంగా తీసేయగలం ఫ్రెండ్స్ ఇలా మనం స్పానర్ పట్టుకొని ముందరికి మనం తిప్పాలి ఫ్రెండ్స్ ఈ పుల్లర్ని అలా తిప్పినప్పుడు బేరింగ్ సులభంగా బయటికి వచ్చేస్తుంది ఇలా మనమంతకు మనమే సింపుల్గా బేరింగ్స్ని బయటకు తీసేయచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బేరింగ్ నెంబర్ 6203 ఆ తర్వాత మనం రోటర్ మీద కొత్త బేరింగ్ పెట్టి 1/4 ఇంచ్ పైపు తీసుకొని మెల్లగా పైనుంచి కొట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు కిందకి సింపుల్గా బేరింగ్ కుచ్చుని వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం బేరింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బేరింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని మా వేల ద్వారా తిప్పినప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం తర్వాత మోటార్ కలెక్షన్స్ ఎలా చేస్తారు ఫ్రెండ్స్ దీన్ని మనం క్లచ్ పాయింట్ సెట్ అంటారు ఆ తర్వాత మోటార్ కలెక్షన్ ముందర మనం క్లచ్ పాయింట్ సెట్ని ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని రకాల స్లో స్పీడ్ 1440 ఆర్పిఎమ్స్ మోటార్స్ అన్నీ ఒకే విధంగా కలెక్షన్స్ ఉంటాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లచ్ పాయింట్ సెట్ కవర్ బేరింగ్ పైన ఫిట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కలెక్షన్లు ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా చూపించి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా క్లచ్ పాయింట్ సెట్ని చెక్ చేసుకోవాలి అది సప్లై వస్తుందో లేదన్నది దాని తర్వాత మనం అన్ని వైర్లని సప్లై చూసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని రకాల స్లో స్పీడ్ మోటార్స్లో ఒకే విధంగా
కలెక్షన్లు ఉంటాయి. ముందుగా మనం మోటారు లోపల రెండు క్లచ్ వైర్లు ఉంటాయి, ఆ తర్వాత రెండు కెపాసిటర్లు ఉంటాయి. ఆ కెపాసిటర్లలో రెండు స్టార్టింగ్ కెపాసిటర్స్ వైర్స్, రెండు రన్నింగ్ కెపాసిటర్స్ వైర్స్, ఆ తర్వాత మోటార్ వైండింగ్లో రెండు స్టార్టింగ్ వైండింగ్ వైర్స్, రెండు రన్నింగ్ వైండింగ్ వైర్స్, టోటల్ కలిపితే 10 వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ 10 వైర్లలో ఏ వైర్ ఏ దాన్ని కలుపుతారో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ మొదట మనం తీసుకోవాల్సిన వైర్స్, మోటార్ వైండింగ్లో 4 వైర్లు ఉంటాయి. ఆ 4 వైర్లలో ఒక స్టార్టింగ్ వైర్, ఒక రన్నింగ్ వైర్ కలిపితే ఒకటి ఫేస్ అవుతుంది. తర్వాత మోటార్ రన్నింగ్ వైర్ ఒకటి, స్టార్టింగ్ కెపాసిటర్ వైర్ ఒకటి, రన్నింగ్ కెపాసిటర్. ఈ 3 వైర్లు కలిపితే న్యూట్రల్ అవుతుంది. తర్వాత ఈ రన్నింగ్ కెపాసిటర్ నెంబర్ చూసుకుంటే కనుక 15 MFD వస్తుంది. తర్వాత స్టార్టింగ్ కెపాసిటర్ 40-60 వస్తుంది. ఫ్రెండ్స్ మోటార్లో 3 వైర్లు మిగిలి ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి మోటార్ స్టార్టింగ్ వైర్, రెండు క్లచ్ వైర్, మూడోది రన్నింగ్ కెపాసిటర్ వైర్ ఫ్రెండ్స్. తర్వాత ఈ మోటార్లో 2 వైర్లు మిగిలి ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ కెపాసిటర్ వైర్, రెండు క్లచ్ వైర్. ఈ 2 వైర్లు కలిపేస్తే ఇంతటితో మోటార్ యొక్క కనెక్షన్స్ పూర్తయింది. ఫ్రెండ్స్ మనం చేసిన ఈ మోటార్ కనెక్షన్స్ కరెక్టా కాదా ఒక్కసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఒక్కసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మోటార్ మస్తు కొడుతుంది, మస్తుగా నీళ్ళు వస్తున్నాయి. ఇలా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో గిన మీకు నచ్చినట్లు అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.